రోడ్డు మీదనే మా బతుకులు రోడ్డు మీదనే మా బతుకులు ఇప్పటిలోపు కూలిపోతున్నాను ఈ వర్షాలకి ఇప్పుడు ఈ 5 డేస్ అట్లా వచ్చింది వర్షం దానిలో దాని వల్ల కూలిపోతుంది ఆల్మోస్ట్ కూలిపోతుంది ఆల్మోస్ట్ సో సరైన టైం కి అయితే మీకు అయితే హెల్ప్ జరిగిందా వస్తాను బయట ఉంటదా హ్యాపీయా చానా చానా హార్ చానా చానా హార్ It's a crazy. హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు విజుగాడ్ యూట్యూబ్ ఛానల్ సో సహారా వైటీ మన చారిటీ స్ట్రీమ్ లో వచ్చిన 70,000 రూపీస్ కి తను ఇచ్చిన వస్తువులు ఇక్కడనే ఉన్నాయన్నమాట సో ఆ ఇద్దరు పాపలు అయితే వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏంటంటే ఒకటి సహారానైతే తన సొంతంగానైతే ఒక కంప్యూటర్ అయితే ఇచ్చిండు అన్నమాట సో దానికి తగ్గట్టు ఒక టేబుల్ అండ్ ఇది మంచము అండ్ బెడ్ అండ్ ఫ్రిడ్జ్ అనమాట సో ఈ 5 వస్తువులు ఇప్పుడు వాళ్ళకి డెలివరీ చేయడానికి అయితే వచ్చినాం అనమాట పైన చూస్తేనే బాగా వర్షం పడుతుంది ఇట్లుంటే యూట్యూబర్ కష్టాలు మాకేం లాభం లేకున్నా కానీ కొన్నిసార్లు పనులు అయితే చేయవలసి వస్తుంది అనమాట సో ఇవైతే డెలివరీ చేసేసి వాళ్ళ రియాక్షన్ ఏందో చూద్దాము సో మొత్తానికి ది ఎండ్ అని చెప్పా స్టోరీకి ది ఎండ్ అని చెప్పాల్సిన టైం అయితే వచ్చింది అనమాట ఎండ్ అంటే ఎండ్ కాదు చేసేసాడు బాగా చేసేసాడు ఇంకా ఫ్యూచర్ ఉంది కదా ఇంకా సో అందరికీ కూడా అంటే ఆ ఇంటికి మాత్రం ఇంటి వస్తువులకు మాత్రం ఇది ఎండ్ అనమాట సో ఇంకా ఫ్యూచర్ లో ఏం చదువున్నా కూడా మేము బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ ఇస్తూనే ఉంటాం అనమాట చలో రైట్ సో నమస్తే అమ్మా సో మొత్తానికి ఆ రోజు సహారా వైటీ మిమ్మల్ని పిలిపించి ఏదేదైతే వస్తువులు కొనిపించేయండో ఆ వస్తువులు డెలివరీ చేయడానికి అయితే మేము వచ్చినాం అనమాట సో మీ ఇల్లు కొత్త ఇల్లు కట్టినారు కదా సో దావత్ ఏం లేదా మరి సో దావత్ ఏం లేదా మరి ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు ఎప్పుడు అయిందా బాగైందా ప్రతిదానికి ఇల్లు కట్టించేది మేము దావత్ కూడా వేయాలా సరే ఏ దావత్ ఇవ్వాలి చెప్పు మరి ఇక మొత్తానికి సరే ఏదో ఒక దావత్ అయితే మనం ఇద్దాం గానీ సో మొత్తానికి అయితే ఈ ఇల్లు ఎవరు కట్టించారు ఆయన పేరు గుర్తుందా ఇమ్రాన్ అన్న ఇంట్లకు పొమ్మన్నాగు ఇంట్లకు వచ్చేసాను ఉన్నాడంట టైం చూసుకొని వస్తా అన్నాడు పెద్ద చెల్లి ఏది మరి పెద్ద చెల్లి కాలేజీకి వెళ్ళింది అవునా ఈ ఒకరోజు డుమాగొట్టు అన్నది ఈ ఒకరోజు డుమాగొట్టు అన్నది ఏంటి బాబా సో ఆ రోజు ఏమేమి అడిగిన వస్తువులు గుర్తున్నాయా మర్చిపోయినావా చెప్పు ఏమేమి అడిగినావు సారా వైటీ అన్న కంప్యూటర్ తెచ్చిండు దాని బిన్ టేబుల్ మంది అడిగిన మంచం దాని బెడ్ ఫ్రిడ్జ్ అంతేనా ఫ్రిడ్జ్ అడిగినరా ఫ్రిడ్జ్ అడిగినరా అరే అరే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఫ్రిడ్జ్ తేలేగా మేము సో డెలివరీ చేశానా మరి అది కంప్యూటర్ అది కంప్యూటర్ శంకర్ సో ఇగో ఇది సహారా ఇచ్చిన కంప్యూటర్ అయితే ఇందులో ఉన్నది ఫ్రెండ్స్ సో ఇది మేము లాస్ట్కి పోయేటప్పుడు ఏం చేయాలో చెప్తాం సరేనా సో డెలివరీ అవి అయితే మీ రూమ్లో పెట్టేస్తాం సరేనా ఫస్ట్ ఓకే ఒక్కనే తీసుకోతా ఫ్రెండ్స్ ఒక్కనే తీసుకోతా ఫ్రెండ్స్
ఎవడు తీసుకుంటాడో తెలియదు లంచం, మా విద్యను తెచ్చాడు మంచం. ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. బంగారం వద్దా అన్న, బంగారం చేసిస్తాను, క్యాన్సిల్ చేపిస్తే. నేను ఒక అర్ధ తులం బంగారం పెడదాం అనుకున్నా, బంగారం వద్ద అంటు. సరే ఏలే, ఇక నువ్వు వద్దన్నావు, ఇక నువ్వు వద్దనేసరికి వద్దన్నా. ఇప్పుడే వద్దా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఇది ఇప్పుడు ఏమంటారు, ఏదైనా పండుగ ఉంటే పెడదాము అర్ధ తులం అని అనుకున్నాడు. కానీ అమ్మకు బంగారం అంటే ఇష్టం లేదంట, ఏమన్నా కూడా చదివిపించుడు అవే కావాలంట. ఓకే, మేము అంతవరకు చూసుకుంటాం. సప్పట్లు 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 తమ్ముళ్ళు, సప్పట్లు 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 కజే. ఓకే ఓకే, మీ అక్కేంది ఇంకా ఇంకా రాలేదు. అదే సో చెల్లె వచ్చింది, మాటల్లో ఉంది. మరి 100 సంవత్సరాలు చెల్లెకు చూపిగా. మొత్తం అయిపోయిన తర్వాత వస్తావు దా. ఇప్పుడు నీతో కూడా పని పాట వాడిగా. వదిలేదు పాట, ఏదో ఒక పాట పాడు పాపం. టెన్షన్ వచ్చింది, తడిసి చెల్లంటే గుర్తొస్తారు పల్లెలు. వచ్చింది మా చెల్లెలు. దేవుడికి సరే ఆడే ఒక టవల్ టవల్ అమ్మ, టవల్ టవల్ తల్లి టవల్. ఇంట్లో ఉంది మా అత్త, ఆంటి తీస్తుంది చెత్త. మీ ఇంట్లో కాదు, మీ ఇంట్లో మీ అత్త ఎందుకుంది, కాదు మీ ఇంట్లో మీ అత్త ఎందుకుంది. సిస్టమ్ అయితే అందులో ఉంది. ఓకేనా, ఈ రూమ్ లో మీరు పెట్టేసుకోండి సిస్టమ్, ఈ రూమ్ లో మీరు పెట్టేసుకోండి సిస్టమ్. ఓకేనా, వస్తుందా అని అడుగుతున్నా. వస్తుంది మీరు పెట్టేసుకోండి. ఓకేనా, టేబుల్. ఓకే, కొన్ని వైర్స్ ఉంటాయి, మీకు తెలిసిపోతుంది ఎట్లా కనెక్షన్ ఇవ్వాలో. సో మీరు అడిగినట్టు ఫ్రిడ్జ్ ఇక్కడ ఉంది. ఓకే, బెడ్ మంచం ఎండప్ చేద్దాం అనుకుంటున్నా. సరే ఆంటీ ఏమో అడుగుతుంది, చెప్పండి ఆంటీ. తెచ్చినందుకు చాలా హ్యాపీ, నేను అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరు ఇలాగే సాయం చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఇంకా హెల్పింగ్ అయితే నా పిల్లలు బాగుపడతారని ఆశిస్తున్నాను. నా పిల్లలకి చదువు చెప్పుకున్నంత నాకు స్థోమత లేదు, మీ దయ వల్ల నా పిల్లలను చదివించాలని చూస్తున్నాను. పాపకు డాక్టర్కి మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఏమానన్న నమ్మకం ఉంది, మీ ముగ్గుది నమ్మకం సహారన్న అన్న నమ్మకం ఉంది. మీ నువ్వు కూడా చేస్తావని నాకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. ఇంత రాకపోతే మా అన్న అనేసి కాదు, అవన్నీ ఓకే, అవన్నీ మిన్ని బిడ్డ డాక్టర్ అవుతుంది కానీ ఇదో పాటి అడిగినావు కదా, ఇంత చేశారు కదా, మాకు ఏదైనా చిన్న పాటి ఇస్తే మీరు ఇచ్చినట్టు మాకు కొంచెం ఆనందం ఉంటుంది. నాకు సోమత లేదు ఇయ్యటానికి, అది మీరు చేసిందనుకో, మీ నేను చేసిన మీరు చేసిన ఒకటే. దీని మీద మీ స్పందన ఏంటండి? నాకు ఏం అవసరం లేదు అనిపిస్తుంది. ఓకే ఆంటీ, అయితే మరి ఇంత ఇవి ఇంత హెల్ప్ చేసింది కదా, ఏమైనా పార్టీ లేదా? పుష్ప అని అడుగుతుంది అనమాట. పార్టీకి పైసలు లేవండి, నెక్స్ట్ టైం పార్టీ ఇద్దాము ఒక మంచి 5-స్టార్ హోటల్లో. ఇప్పుడు కాదు, ఒక 5-స్టార్ హోటల్లో లంచ్ చేసి చూద్దాం మనం అందరం. ఓకేనా, ఇప్పుడు కాదు, ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి. సో మొత్తానికి హ్యాపీయా, ఈ ప్రోడక్ట్స్ అయితే మీకు డెలివరీ అయిపోయింది కదా, ఇల్లు కట్టించిన ఇమ్రాన్ అన్నకు అందరికి థ్యాంక్స్ చెప్పిండ్రు కదా, మొత్తానికి హ్యాపీయా? మొత్తానికి చాలా వెంకటేష్ అన్నకి, ఇమ్రాన్ అన్నకి, అన్నకి, మీకు, మీ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. ఓకే, నా పేరు ఏంది తెలియదు, పర్లేదు. ఈ అన్న పేరు నాకే తెలియదు.
సో గైస్ అన్నవాడు నీ కొడుకుని చందు చందు ఓకే అనుకుంటుంది కాబట్టి పేరు గుర్తుకులే అమ్మకి అమ్మ అమ్మ మనసులో మొత్తం ఈ నా కొడుకునా అని అనుకుంటుంది పేరుతో అవసరం లేదు అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా ఐదు మంది నా కొడుకులని నేను అనుకుంటున్నా ఓకే టు బి ఫ్రాంక్ టు బి సీరియస్ మీరు ఫస్ట్ డే వచ్చినప్పుడు అయితే చాలా బాధతో ఉండే సో ఆ రోజు వచ్చినప్పుడు అయితే ఒకటే అంటే ఒకటే కట్టె మీద నీళ్లు నిలబడి ఉంది నీళ్లు వర్షం పడుతుంది బాగానే చెప్పినారు ఇలా అది గనక అదే కంటిన్యూ అయ్యి ఉంటే ఈ రోజు మీ ఇల్లు పరిస్థితి ఎట్లుంటుండే ఇప్పటిలోపు కూలిపోతున్నాను ఈ వర్షాలకి ఇప్పుడు ఈ ఫైవ్ డేస్ అట్లా వచ్చింది వర్షం దానిలో దాని వల్ల కూలిపోతుండే ఆల్మోస్ట్ కూలిపోతుండే ఆల్మోస్ట్ నెక్స్ట్ పరిస్థితి ఏముండే ఒకవేళ కూలిపోతే దాని పరిస్థితి రోడ్డు మీదనే మా బతుకులు రోడ్డు మీదనే మా బతుకులు చూసిండ్రు కదా అంటే ఆల్మోస్ట్ అది దాని పని అయిపోయింది కదా ఆ ఇల్లు పని అయిపోయింది కదా అది పడిపోయే స్టేజ్ కి వచ్చిన అంటే ఇట్లా నిలబడ్డ కట్ట కూడా పుచ్చి పట్టింది కదా అన్న మొత్తం గట్టిగా వర్షం వస్తే పడిపోతుందని డిసైడ్ అయిపోయినాం మళ్ళీ వర్షాకాలం కదా మస్తు భయపడ్డాం ఒకవేళ ఆ ఇంటర్వ్యూ జరగకపోయి ఉంటే ఒకవేళ ఎవరిదైనా సహాయం రాకపోయి ఉంటే అది కూలిపోయి ఉంటే మీరు మీ పరిస్థితి ఏముండే మళ్ళీ ఎట్లా సెకండరీ స్టెప్ ఏముంటుండే చెప్ప అంటే ఇప్పుడు జయపున్న వాళ్ళు బట్టలన్నీ బయట ఎట్లా పెట్టుకున్నావో అదే పరిస్థితి ఉంటుండే మాది సో మొత్తానికి అయితే ఈ వర్షాలకైతే కూలిపోతుండే కదా సో అదే అన్నమాట సంగతి సో సరైన టైంకి అయితే మీకు అయితే హెల్ప్ జరిగిందా బయట ఉంటుందా హ్యాపీయా చాలా చాలా హ్యాపీ అందరినీ తలుచుకుంటున్నాను ఇంకా ఇంకా నాకు హెల్ప్ కావాలని ఇంకా కావాలా అంటే మా సదు నా గురించి కాదు నేను సుఖపడాలని ఆశిస్తలేను నా పిల్లలకి చదువు చెప్పియడానికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే చాలు నాకు అంత మించి నాకు ఇంకేం వద్దు ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్న పొజిషన్కి అయితే హ్యాపీయా కదా ఓకేనా కాలేజ్లో అయితే జాయిన్ అయినావు కదా ఎప్పుడు ఎప్పుడు జాయిన్ అయినావు ఒక టూ వీక్స్ ముందు అయినా ఏ కాలేజ్ శ్రీ చైతన్య అన్న ఇమ్రాన్ అన్న వచ్చి జాయిన్ చేయించాను ఓకే అంటే ఫీజ్ గీజ్ అంతా కట్టేసిండు ఇంకా మీకు మీకైతే ఎటువంటి బటన్ అయితే లేదు డైరెక్ట్ అన్ననే కట్టేసిండు ఓకే బైపిసి కదా మొత్తం ఇంకా విత్ నీట్ విత్ నీట్ జాయిన్ చేసిన అన్న ఓకే నువ్వు తండ్రి కారణం సరే మేము అడిగేది వదిలేసి నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు ఇంట్లోనే ఉన్నావా అప్పుడే సరే సో గైస్ చూసారు కదా అప్పటికి ఇప్పటికి వీళ్ళ పరిస్థితి అయితే ఎంతో కొంత వాళ్ళు సంతోషించేంత అయితే మారింది ఇంకా ఫ్యూచర్ లో కూడా వాళ్ళ అమ్మాయి చదువుకొని వాళ్ళమ్మ కళ్ళల్లో సంతోషాన్ని గౌరవాన్ని తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇమ్రాన్ విజన్న అండ్ సహార వైటి వీళ్ళందరూ కూడా వెరీ థ్యాంక్స్ ఈ ఫ్యామిలీకి అయితే ఒక హెల్ప్ అయితే జరిగింది అండ్ అమ్మ మంచిగా చదువుకోవాలా సో ఇక్కడికైతే ఎండప్ ఇచ్చేస్తున్నా థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ ఏమైనా అప్డేట్ ఉంటే కనుక మళ్ళీ మీకు వీడియో ముందుకు వచ్చి మేము చెప్తాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ గుర్తు పెట్టుకో నీకన్నా తోపు ఎవ్వలేడు లైక్ షేర్ సబ్స్క్రైబ్